ఓం శాంతి ఈరోజు మనము సంపూర్ణ ఆరోగ్యం గురించి తెలుసుకుందాము ఏమంటారు ఆరోగ్యమే మహాభాగ్యం ఇప్పుడు ఈ సమయంలో ప్రపంచంలో ఆరోగ్యం యొక్క అవేర్నెస్ చాలా వచ్చింది గత టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాము ముందు ఎలా అంటే అలా తినేవాళ్ళు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు పద్ధతులు కానీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఎలా అయితే డిసీజెస్ ఎలా అయితే పెరుగుతూ వస్తున్నాయో హై బ్లడ్ ప్రెషర్ కావచ్చు హార్ట్ అటాక్స్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు క్యాన్సర్స్ కావచ్చు రకరకాల రుగ్మతులు కావచ్చు ఇవన్నిటితో చాలామందికి అవగాహన వస్తూ వచ్చి ఇలాంటి హెల్త్ లెక్చర్స్ కూడా మీరెన్నో విని ఉండొచ్చు కూడా కానీ ఈరోజు మనము ఇంకా కొన్ని విషయాల్ని స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఎందుకంటే ఆరోగ్యము ఉంటేనే మనం అన్ని పనులు చేయవచ్చు ఇప్పుడు చూడండి అనారోగ్యం ఉందనుకోండి అప్పుడు ఏమైనా పనులు చేయచ్చా ఆఫీస్కి వెళ్ళలేరు ఇంటి పనులు చేసుకోలేరు ఏ పనైనా మీరు చేసుకోలేకపోతారు అదే మంచి ఆరోగ్యం ఉందనుకోండి అదనపుగా మీరు పని చేయొచ్చు పని ఎక్కడైతే చేస్తామో అక్కడ మనకి ఒక ఆనందము సంపాదన కూడా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యం మంచిగా ఉన్నట్లయితే మనకి జీవితానికి అదే సంపాదన ఎన్నో మన జీవితంలో మనం కోలిపోతూ ఉన్నాం అయితే సంపత్తి కూడా కోలిపోవచ్చు కానీ ఆరోగ్యము పోతే సంపత్తిని మనం మళ్ళీ తీసుకోలేకపోతాం అందుకే వెల్త్ కంటే కూడా ముఖ్యమైంది హెల్త్ అని చెప్తారు వెన్ హెల్త్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అనొచ్చు ఆరోగ్యం అనేది పోయిందనుకోండి ఇంక అన్నీ పోయినట్లే ఏది మన చరిత్రను కూడా మనం చూపించుకోలేము మనము ధనం కూడా సంపాదించుకోలేము మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంపూర్ణ ఆరోగ్యాన్ని డిఫైన్ చేశారు ఫిజికల్ మెంటల్ సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్ అయితే ఫిజికల్గా శారీరకంగా మానసికంగా సామాజికంగా మరియు ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా నేను ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యం అని అనుకోవాలి నాకేదో డిసీజ్ వచ్చింది అది అనారోగ్యమనే కాదు ఒక్కొక్కసారి ఏం డిసీజెస్ ఉండకపోవచ్చు అన్నీ మనకు ఫిజికల్గా మంచిగానే ఉండొచ్చు కానీ నా మనసులో ఆనందము ప్రశాంతత లేదంటే అది కూడా అనారోగ్యమే అంట అందుకే అన్ని రకాలుగా మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది చూసుకోవడం ఎంతో అవసరం మరి ఫిజికల్ హెల్త్ అనేది ఎలా మనం జడ్జ్ చేయాలి ఇప్పుడు చూడండి భౌతికంగా ఫిజికల్ అంటే ఈ బాడీ మనకి కనిపిస్తుంది ఈ శరీరం ఈ శరీరము పంచభూతాలతో తయారైంది ఈ శరీరంలో పంచభూతాలు అనేది ఉన్నాయన్నమాట కానీ ఈ శరీరాన్ని నడిపించే సారథి ఆత్మ ఈ పంచభూతాలతో తయారైన ఈ శరీరం తిరిగి పంచభూతాలలో కలిసిపోతుంది మరి దీనికి కావాల్సిన ఆహారం కూడా ఎలాంటిది ఉండాలి ఈ ఫిజికల్ బాడీకి కూడా కావాల్సిన ఆహారము ఇది చైతన్యంతో ఉన్నది కాబట్టి దీనికి కావాల్సిన ఆహారం కూడా చైతన్యంతో ఉండాలి లైవ్గా ఉండాలన్నమాట దాంట్లో ఒక లైవ్లీనెస్ ఉండాలి పోషణ అనేది ఉండాలన్నమాట అయితే మరి భౌతికంగా మనము మీరు ఏ ల్యాబ్ టెస్ట్లు అవసరం లేదు ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు ఎంఆర్ఐ ఎంఆర్ఐ అవసరం లేదు ఎక్స్రేస్ అవసరం లేదు ఏ టెస్ట్ లేకుండా మీ శరీరమే మీకు మాట్లాడుతుంది చెప్తుంది నేను ఆరోగ్యంగా ఉన్నానా లేదా అనేది అవి చేసుకోవాలి చేసుకోవద్దని అనట్లేదు కానీ మన బాడీ ఏ మనకి తెలియచేస్తుంది నేను ఆరోగ్యంగా ఉన్నానా లేదా దానికి ఒక ఎనిమిది తొమ్మిది లక్షణాలు మనం తెలుసుకుందాము నేను ఫిజికల్గా ఆరోగ్యంగా ఉన్నానా లేనా అయితే మొట్టమొదటి లక్షణం ఒకవేళ మనకి మల్లబద్ధకం ఉందనుకోండి ఫిజికల్ బాడీలో చూసుకున్నట్లయితే కాన్స్టిపేషన్ మల్లబద్ధకం అని చెప్తాము ఇది కనుక మనకుంటే ఇదే అన్ని జబ్బులకి తల్లి మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ కాన్స్టిపేషన్ అని చెప్తాం ఒకవేళ ఈ ఫస్ట్ పాయింట్ కనుక నాకు ఉందంటే నాకు ఆరోగ్యము మంచిగా లేదు అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఈ మలబద్ధకము ఏదైతే ఉందో డైలీ డైలీ మనం ఏదైతే భోజనం చేస్తామో ఆహారం చేస్తామో అది మళ్ళీ క్లియర్ అయిపోవాలి లోపలనే బాడీలోనే ఉందనుకోండి అది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అన్నీ కూడా స్ప్రెడ్ చేస్తుంది అందుకే ఈ కాన్స్టిపేషన్ అనేది చాలా డేంజరస్ ఇంకొకటి ఈ మలబద్ధకం కూడా మీకు ఫ్రీ బవల్ మూమెంట్స్ ఉండాలి బాగా నీళ్ళు తాగి లేకపోతే లాక్సేటివ్స్ మెడిసిన్స్ వేసుకొని లేకపోతే కాఫీ టీ తాగితేనే నాకు వస్తుంది లేకపోతే నేను కొంచెం ఎక్సర్సైజెస్ చేస్తేనే నాకు ఫ్రీ బవల్ మూమెంట్స్ అవుతుంది ఇది కూడా కరెక్ట్ కాదు మనకు ఎలా ఉండాలంటే ఫ్రీ బవల్ మూమెంట్స్ లేచిన వెంటనే మనకు ఆ డిజైర్ అనేది కలగాలన్నమాట అప్పుడే అది ఫ్రీ బవల్ మూమెంట్స్ ఉన్నట్టు ఒకవేళ మీరు ఇవన్నీ పదార్థాలను తీసుకుంటూ కూడా నాకు వస్తుంది వస్తుంది అంటే కూడా అది కూడా ప్రాపర్గా మన బవల్ మూమెంట్ అనేది ఫ్రీగా లేనట్టే అందుకే ఫస్ట్ పాయింట్ మీరు కావాలంటే ఈ ఎయిట్ నైన్ పాయింట్స్ మీరు రాసుకోవచ్చు దాంట్లో ప్రతి పాయింట్ని టిక్ చేసుకోవచ్చు ఈ డిజార్డర్ నాకుందా లేదా ఈ ప్రాబ్లం నాకుందా లేదా ఒకవేళ ఇది నాకు లేదంటే మీరు టిక్ పెట్టుకోవచ్చు ఫ్రీ బవల్ మూమెంట్స్ లోపల ఉన్న ఏదైతే చెడు అన్నీ ఉన్నాయో సహజంగా అది బయటికి వచ్చేస్తుంది ఇది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ రెండోది మనకి ఐడియల్ వై వెయిట్స్ అంటే కరెక్ట్ మన వెయిట్ అనేది ఉండాలన్నమాట సెకండ్ దీన్ని కూడా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి నాది ఐడియల్ వెయిట్ ఉందా లేదా అందుకే పారామీటర్ అనుసారంగా చెప్తాము బాడీ యొక్క హైట్ ఇన్ సెంటీమీటర్స్ మన బాడీ హైట్ ఏదైతే ఉందో ఇప్పుడు వన్ ఫిఫ్టీ సిక్స్ సెంటీమీటర్స్ ఉందనుకోండి సో బాడీ హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు మన వెయిట్స్ ఇప్పుడు వన్ ఫిఫ్టీ సిక్స్ సెంటీమీటర్స్ మైనస్ హండ్రెడ్ అంటే ఫిఫ్టీ సిక్స్ కేజీస్ మనం ఉండాలి ఇది ఐడియల్ వెయిట్ అయితే దీని ప్రమాణంగా కూడా మనని మనం చెక్ చేసుకోవచ్చు నేను ఎక్కువ వెయిట్ ఉన్నానా లేకపోతే తక్కువగా ఉన్నానా కొంచెం అటు ఇటు అయినా కూడా ఐడియల్ వెయిట్ అనేది మనది ఉండాలి సో ఇది కనుక కరెక్ట్గా ఉందంటే అక్కడ టిక్ చేసుకోవచ్చు లేదు నేను చాలా లావుగా ఉంటున్నాను బెల్లీ ఫ్యాట్ అంటాం అన్నమాట కడుపు దగ్గర ఉన్న ఫ్యాట్ స్టమక్ ఫ్యాట్ సైడ్లో ఫ్యాట్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉందనుకోండి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి ఇది తప్పు ఐడియల్ వెయిట్ అనేది కాదు సో దాంతో కూడా మీరు సెకండ్ ఇది కూడా నాకు ఆరోగ్యం అనేది మంచిగా కలిగించదు మూడోది వచ్చినప్పుడు మనము ఎప్పుడు కూడా ఎక్కువ హంగర్ మంచి ఆకలి అనేది మనకు అనిపించాలి మూడో విషయం రెండు విషయాలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఈజీ బవల్ మూమెంట్స్ ఉండాలి రెండోది ఐడియల్ వెయిట్ ఉండాలి మూడోది నాకు సహజంగా ఆకలి అనేది అనిపించాలి ఆకలి అనిపించినప్పుడే తినాలి సో రోజుకి ఎన్నిసార్లు తినాలి మనము రోజు రోజుకి ఎన్నిసార్లు ఆకలి అనిపించాలి రెండు సార్లు అనిపిస్తే చా అది కూడా లోపల నుంచి అది రియల్ హంగ్ హంగర్ అంటే నిజమైన ఆకలి ఎందుకంటే ఆకల్లో నిజమైంది ఒకటి మనసుతో ఆకలి కూడా ఉంటుంది కదా మనసుకి ఆకలి అనిపించినప్పుడు మనము ఎన్నో స్నాక్స్ లేకపోతే ఇంట్లో ఉన్న వెరైటీస్ స్వీట్స్ ఎన్నో రకాలుగా మనము తీసుకుంటూ ఉంటాము లేకపోతే మనసులోనే అనిపిస్తుంది నేను ఇప్పుడు ఇది తినాలి నేను ఈ గులాబ్ జామున్ ఏదో చేసుకొని తినాలి అనేది అంటే అది మనసుకి పట్ వచ్చిన ఆకలి కానీ శరీరానికి ఏదైతే నా బాడీ చెప్తుంది నాకు ఆకలి అనిపిస్తుంది అది డేకి టూ టైమ్సే అనిపిస్తుంది న్యాచురల్ పెయిన్ రియల్ రియల్ హంగర్ ఎప్పుడైతే మనకి ఆకలి అనిపిస్తుందో అప్పుడే భోజనం అనేది చెయ్యాలి అది కాకుండా మీరు ఇంకా ఏదైనా తీసుకుంటున్నారనుకోండి అది ఎక్స్ట్రానే ఏ ఫుడ్ అయినా మీరు తీసుకోండి అది ఎక్స్ట్రా కిందికే వస్తుంది అంటే అది మనసుతో మన యొక్క రుచులతో కూడిన ఆకలి అన్నమాట దాంతో కూడా ఆరోగ్యం అనేది ఉండదు సో ఈ నియమాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి కొందరికి ఆకలి అనిపించకపోవచ్చు కొందరికి ఎక్సెసివ్ అంగర్ ఉండవచ్చు ఎక్కువ ఆకలి అనేది కలగవచ్చు క్రమంగా పదే పదే అంటే డయాబెటీస్లో కూడా ఎక్కువ ఆకలి ఉంటుంది అసిడిటీలో కూడా కొందరికి ఎక్కువ ఆకలి ఉంటుంది సో వీటి వల్ల కూడా మనకి తెలుస్తుందన్నమాట నాకు కరెక్ట్గా ఉందా లేదా అయితే రియల్ హంగర్ సార్లు ఉండాలన్నమాట ఇది మూడో పాయింట్ నాలుగో పాయింట్ వచ్చేసరికి మనకి చేసే పనులు ఏదైతే ఉన్నాయో మనం ఏదైతే నిత్యం రోజంతా పనులు చేస్తున్నామో ఆ పనులు చేసినప్పుడు మనకు ఎటువంటి బాడీ పెయిన్స్ కానీ ఏక్స్ కానీ అనిపించద్దు నా బాడీ చాలా మంచిగా నేను నుండి రాత్రి వరకు పని చేస్తున్నాను కానీ నాకు ఎటువంటి నొప్పులు అనేది లేవు చాలామంది అనుకుంటారు థర్టీ ఫార్టీ ఇయర్స్ వచ్చేసింది నాకు పెయిన్స్ అది కామనే లేకపోతే పొద్దునుంచి సాయంత్రం పనిచేస్తున్నందుకు బాడీ పెయిన్స్ అనేది అది ఎలా అయినా కామనే అనుకుంటాం కానీ కాదు భగవంతుడు ఎప్పుడైతే ఈ శరీరాన్ని మన బాడీని నిర్మాణం చేశారు ఈ బాడీని అన్ని విధాలుగా ఎంత చక్కగా నిర్మాణం చేశారంటే ఇది ఎటువంటి టయర్లెస్నెస్ ఎటువంటి అలసట లేకుండా పని చేసే విధంగా ఈ మెషినరీని తయారు చేశారు అయితే మనకు ఒకవేళ మనం చేసే పనులలో ఈ యొక్క అలసట అనిపిస్తుంది నాకు బాడీ పెయిన్స్ అనిపిస్తున్నాయి ఊరికి రెండు గంటలు పనిచేస్తే మూడు గంటలు పనిచేస్తే నొప్పులు వస్తున్నాయి అంటే కూడా అది కూడా సంపూర్ణ ఆరోగ్యము కాదు కరెక్ట్గా ఆరోగ్యవంతుడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పనుకునే వరకు ఎంతో చక్కగా వాళ్ళు పని చేస్తారు అలసట అనేది వాళ్ళకి అసలు అనిపించిన అనమాట ఇది నాలుగో విషయం ఇది మనని మనం చెక్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ అలా ఉంది అలసట అనిపిస్తుంది అంటే మీరు రాంగ్ పెట్టుకోవచ్చు అలసట ఏం అంటే టిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ పాయింట్ మానసిక ప్రశాంతత ఎన్నో జీవితంలో మనకి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం ఎన్నో రకాలుగా ఇబ్బందులు అవుతుంటాయి ప్రతి మనిషికి సమస్యలు వస్తాయి సమస్య లేనివాడు వాడు ఎవ్వరూ లేదు సృష్టి లోపల చిన్నవారు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఏ చెట్టుకి అంత గాలి అని చెప్తాం సో అలానే ఆ సమస్యలని ఎదుర్కొనే శక్తి ఆ యొక్క వ్యక్తికి ఎప్పుడైతే ఉంటుందో దాంట్లో అతను మనశ్శాంతిని అనుభూతి చేస్తారో అది ఐదో విషయం అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఎమోషనల్గా కూడా మనస్తో కూడా నేను ప్రశాంతంగా నేను ఉంటాను ఆ సిచ్యువేషన్స్ నేను ట్యాకిల్ చేయగలుగుతాను సో ఈ విషయంలో కూడా నేను మానసికంగా ప్రశాంతంగా నేను ఉంటూ ప్రతి సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేయగలుగుతున్నానంటే కూడా నా హార్మోన్స్ నా బాడీలో ఉండే ఏదైతే హార్మోనల్ సిస్టమ్ ఉందో అది కరెక్ట్గా ఉంది అని అర్థం హార్మోన్స్ బాడీలో కరెక్ట్గా లేని కారణంగా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా మనం చిన్న చిన్న సిచ్యువేషన్స్లో రేస్ కావడము రియాక్ట్ కావడము పైకి కిందికి కావడం అనేది జరుగుతుంది సో మానసిక ప్రశాంతత అనేది చాలా చాలా అవసరము ఇది ఐదో విషయం మనని మనం నోట్ చేసుకోవాలి ఆరో పాయింట్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా సోమరితనం అనేది ఉండదు ఆరోగ్యమైన మనిషికి ఎప్పుడు అతనికి సోమరితనము లేజినెస్ అనేది రాదు ప్రతిరోజు అతను లేచిన వెంటనే ఉత్సాహంతో ఉమంగంతో ఉంటాడు ఇంకా నేను ఈ పని చేయాలి అది చేయాలి లేకపోతే కొన్నిసార్లు మనకు ఎవరైనా పని చెప్పారనుకోండి ఇది చెయ్యి అంటే కోపం వచ్చేస్తుంది ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది కానీ ఆ ఇరిటేషన్ కోపం రాకూడదు మనం పని ఎవరైనా చెప్పినా నా స్వతహగానే నేను ఇంకా నేను ఏం పని చెయ్యాలి నేను రోజంతా ఏం వర్క్ చేయాలి అనే ఆ దృక్పథం అనేది ఉంటుందన్నమాట లేజినెస్ అనేది ఎప్పుడూ ఉండదు సంపూర్ణ ఆరోగ్యము నాకు ఉందంటే నాకు అక్కడ ఆ లేజినెస్ ఆ యొక్క సోమరితనం నిర్లక్ష్యం అనేది ఉండదు నా మనసులో ఒకవేళ నేను చాలా ఉత్సాహంతో ఉంటున్నాను పని వెనుక పని చేయాలనే ఆనందం నాకు ఉందనుకోండి అది కూడా సంపూర్ణ ఆరోగ్యం అని అనుకోవచ్చు దానికి మనం మీ మనసు అలా అనిపిస్తుంది లేకపోతే చీటికి మాటికి మీకు ఇరిటేషన్ రావడము చీటికి మాటికి ఏదో ఒకటి ఆందోళన కలగడము ఏ పని చేయకుండా ఊరికే కూర్చోవాలి ఏది చెయ్యొద్దు వీళ్ళు ఇప్పుడు నాకు చెప్పారా ఇప్పుడు నేను చెయ్యాలా అనేది కాదు అలా అనిపించదు ఎప్పుడెప్పుడు చెయ్యాలి అనే ఆనందమే వాళ్ళకి అనిపిస్తుంది అనమాట అది సిక్స్త్ పాయింట్ మనము నిర్లక్ష్యము సోమర్తనం అనేది వాళ్ళకి ఉండదు అనమాట ఏడో విషయం మన యొక్క చర్మము ఏదైతే ఉందో అది స్పాట్లెస్గా ఉంటుంది మన యొక్క స్కిన్ ఎలాంటి మరక లేకుండా ఉంటుంది పింపుల్స్ యాక్నీస్ ఇవన్నీ తర్వాత ర్యాషెస్ ఇవన్నీ ఏవైతే వస్తున్నాయో స్కిన్ అనేది మన బాడీ లోపల ఉన్న మొత్తము ఇంటర్నల్ మేనేజ్మెంట్ యొక్క రిఫ్లెక్షన్ స్కిన్ అయితే దీంతో కూడా మనం తెలుసుకోవచ్చు నా స్కిన్ చాలా క్లీన్గా ఉంది ఎటువంటి వాసన లేదు చెడు వాసన కూడా ఉండొద్దన్నమాట అయితే అప్పుడు నేను చెప్పవచ్చు నా ఆరోగ్యం అనేది మంచిగా ఉంది ఎందుకంటే కొన్ని డిసీజెస్లో బ్యాడ్ స్మెల్ చెడు వాసన వస్తుంది తర్వాత చెమటలు వస్తూ ఉంటాయి కొందరికి అతీగా వస్తాయి చెమటలు కాళ్ళకి చేతులకి తలకి చిన్న కొంచెం పని చేస్తే చాలు వచ్చేస్తుంటాయి దీంతో కూడా తెలుసుకోవచ్చు నా ఆరోగ్యం అనేది మంచిగా లేదు చర్మం అనేది చాలా క్లీన్గా తేజస్సుతో ఉంటుందో ఆ చర్మంతోనే మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళ ఆరోగ్యం అనేది మంచి అందుకే చూడండి కొందరు ఫేసెస్ని చూస్తేనే ఏదో వాడిపోయినట్టుగా ఉంటుంది ఒక్కొక్కసారి ఫేస్ని చూస్తే చనిపోయిన మనిషి బాడీకి ఫేస్లో ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది అనమాట చనిపోయినట్టే ఉన్నావేంటి నీ ఫేస్ చూస్తే అంటే మానసిక ఆందోళన కావచ్చు లేకపోతే శరీరంలో అది హెల్దీ బాడీ అనేది కా మన ఫేస్లో ఆ గ్లో ఆ కాంతి అనేది కనిపించాలి సో అప్పుడు అది కరెక్ట్ ఆరోగ్యం ఉంది అని తెలుసుకోవచ్చు అది సెవెంత్ పాయింట్ ఎయిత్ ఎనిమిదో పాయింట్ మంచి నిద్ర ఎంత మంచి నిద్ర సౌండ్ స్లీప్ అని చెప్తా మంచి నిద్ర అంటే ఏంటి ఇప్పుడు మీరు పనుకున్నారంటే ఐదు నిమిషాలకి మీకు నిద్ర వచ్చేసారు తర్వాత ఉదయమే మీకు మేలకు రావాలి అది మంచి నిద్ర కానీ నిద్రలో ప్రతి అరగంటకి లేకపోతే ప్రతి గంటకి లేవడము చేయడము ఎక్కువ కళలు రావడము ఆలోచనలు నడవడము అటు ఇటు తిరగడము చేయడము ఇది కూడా మంచి నిద్ర కాదు ఎక్కువ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి ఎక్కువ ఆందోళన వస్తు ఉంటుంది సో మంచి నిద్ర నాకు ఉంది అంటే అక్కడే హీలింగ్ అనేది జరుగుతుంది పనుకున్న వెంటనే నిద్ర రావడం అయితే ఇది నాకుందా లేదా అనేది ఇది కూడా ఒక పెద్ద పారామీటర్ అనమాట మనని మనం చెక్ చేసుకోవచ్చు సౌండ్ స్లీప్ అని చెప్తాం మళ్ళీ నిద్రలో కూడా ఎన్నో రకాలుగా ఉన్నాయి స్లీప్ గురించి కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ దీంతో జస్ట్ మనం మనం చెక్ చేసుకోవచ్చు ఇది ఎనిమిదో విషయం తొమ్మిదో పాయింట్ మన యొక్క యూరినేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఎటువంటి స్మెల్ కలర్ అనేది ఉండకూడదు దాంతో కూడా మనకి తెలిసిపోతుంది నా యొక్క ఆరోగ్యం అనేది మంచిగా లేదు కీటోన్ బాడీస్ క్రియాటినిన్ షుగర్ గ్లూకోజ్ ఇవన్నీ వచ్చినప్పుడు స్మెల్ అనేది వచ్చేస్తుంది సో ఈ తొమ్మిది విషయాలతోని మనం మనము అర్థం చేసుకోవచ్చు నాకు సంపూర్ణ ఆరోగ్యం ఉందా లేదా వితౌట్ ఎనీ ల్యాబ్ టెస్ట్స్ ఎటువంటి టెస్ట్ లేకుండా తెలుసుకోవచ్చు అయితే దీంట్లో తొమ్మిదిలో తొమ్మిది ఇప్పుడు మిమ్మల్ని మీరు ఈ తొమ్మిది పాయింట్స్ పెట్టేసుకొని తొమ్మిదిలో తొమ్మిది మీరు టిక్ చేసుకున్నారనుకోండి అన్నీ నాకు కరెక్ట్ ఉన్నాయి అంటే చాలా పర్ఫెక్ట్ హెల్త్ అని మీది అనుకోవచ్చు చాలా అరుదుగా చాలా తక్కువ మందికి ఈ నైన్ పాయింట్స్ అనేది ఉంటాయి ఒకవేళ మీకు ఎయిట్ పాయింట్స్ ఉంది ఒకటి తక్కువ ఉంది అయినా కూడా ప్రాబ్లం లేదు అది కూడా చాలా మంచి ఆరోగ్యమే అని అనుకోవచ్చు ఒకవేళ ఎయిట్లో మళ్ళీ మీకు సెవెన్ పాయింట్స్ ఉన్నాయనుకోండి అది కూడా ఓకే ఇట్స్ గుడ్ దీనికంటే ఇంకా తక్కువ జీరో టు ఫైవ్ మనకి ఉందనుకోండి అప్పుడు మనం కొంచెం ఆరోగ్యం గురించి ఆలోచించాలి ఎలా దీన్ని ఇప్పుడు నేను సెట్ చేయాలి అయితే ఈ యొక్క ఆరోగ్యం మనకి ఈ పాయింట్స్తో మనకు అర్థమైంది తక్కువ ఉంది మీరు దీనికోసరము మన హెల్త్ని మంచిగా పికప్ చేసుకోవడానికి ట్వంటీ వన్ డేస్ లేకపోతే సిక్స్ మంత్స్ ఏ డిసీజ్నైనా కూడా ఎటువంటి మనలో ఉన్న జబ్బులనైనా కూడా మీరు మొత్తము ఓవర్కమ్ చేయొచ్చు ఆరు నెలల్లో మీరు మొత్తం బయటికి రావచ్చు కానీ ఫస్ట్ ట్వంటీ వన్ డేస్తో స్టార్ట్ చేయాలి దీనికోసరము ఫస్ట్ నేను ఏ కోణంలో నాకు ప్రాబ్లం ఉంది ఇక్కడ వస్తుంది రాజయోగ మెడిటేషన్ రాజయోగ మెడిటేషన్ అనేది అన్ని యోగ సాధనలలో ఉత్తమమైన యోగ సాధన అందుకే పేరే చెప్పాము రాజయోగము దీంట్లో రెండు మీనింగ్స్ రాజాలాంటి యోగం అంటే అన్ని యోగాలలో కూడా కింగ్ ఆఫ్ ఆల్ యోగాస్ ఇంకొకటి ఏంటంటే ఈ యోగాన్ని అభ్యాసం చేసినట్లయితే నేను నా సంపూర్ణ ఇంద్రియాలకే ఈ శరీరానికే నేను రాజుగా అవుతాను అందుకే దీన్ని రాజయోగం అని అయితే ఈ రాజ్యోగం సింపుల్ స్వయాన్ని ఎవరిని అనేది నన్ను నేను తెలుసుకుంటూ నా ఇన్నర్ లైట్ని సుప్రీం లైట్తో కనెక్ట్ చేయడము ఇన్నర్ లైట్ కనెక్షన్ విత్ సుప్రీం లైట్ సో ఇన్నర్ లైట్ని ఆత్మ సుప్రీం లైట్ని పరమాత్మ ఇది చాలా సహజమైన యోగ సాధన ఎప్పుడైతే మనము ఆత్మ పరమాత్మతో మనము సంబంధాన్ని జోడిస్తామో అప్పుడు ఏమవుతుంది మన సెల్స్ మన లోపల ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా మారడము స్టార్ట్ అవుతుంది ఎందుకంటే నా ఆరోగ్యము ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అది మన యొక్క ఆలోచనలతోనే ఉందన్నమాట అయితే ఇప్పుడు ఫిజికల్ ఏదైతే తెలుసుకుంటున్నామో దీంట్లో మన హెల్త్ని మనం సెట్ చేసుకోవడానికి ఏం కావాలి మనసు యొక్క ఆలోచనలు అనేది మంచిగా ఉన్నట్లయితే ఆ మనసు యొక్క ఆలోచన యొక్క క్రియని కూడా మారుస్తుంది రాజయోగం అంటే నా థాట్ ప్యాటర్న్ ఇప్పుడు నాకు బద్ధకం యొక్క ఆలోచనలు ఉన్నాయి నాకు సోమరితనం ఉంది నాకు ఏ పని అనిపించట్లేదు అంటే ఇవేంటివి ఇది నా ఆలోచననే నాకు అలా అనిపించట్లేదు మరి దీని ఇలాంటి ఆలోచన నుంచి నేను ఎలా బయటపడాలి దీనికి ఏ మెడిసిన్ ఏమైనా ఉందా దీనికి మెడిసిన్ ఏమీ లేదు కానీ ఎప్పుడైతే మనము ఆ సుప్రీం లైట్ పరమాత్మతో మన యొక్క ఇన్నర్ లైట్ ఆత్మని జోడించుకుంటామో మన యొక్క ఆ సాధన అది కూడా ఒక సాధన అనమాట మనం చెయ్యాలి కూర్చోవాలి చాలామంది ఏంటంటే మెడిటేషన్ ఏంటి ఏంటి అని వస్తారు చాలామంది ఇలా చేయాలి ఇంతేనా అనుకుంటారు కానీ చెయ్యరు ఎవరు చేయడంలో సింపుల్ థింగ్సే అన్నీ కానీ సింపుల్ థింగ్స్ ప్రాక్టికల్లో చేయడంలోనే బెనిఫిట్ అనేది ఉంటుంది వాకింగ్ సింపులే కానీ రోజు లేచి నేను వాకింగ్ చేస్తున్నానా ప్రతిరోజు నేను వాకింగ్ చేస్తున్నాను అనుకోండి నా ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది కానీ చేయడానికి బద్దకం అలానే మెడిటేషన్లో కూడా అంతే సింపులే కూర్చొని స్వయానికి అన్ని ఆలోచనల నుండి దూరంగా నన్ను నేను స్వయం యొక్క అనుభూతి చేసుకుంటూ ఆ పరంపిత పరమాత్మతో సంబంధం జోడించినట్లయితే ఎంత చక్కగా మీరు ఆ సంబంధంలో అభ్యాసం చేస్తారు అభ్యాసం చేయాలి అభ్యాసం చేయకపోతే ఏది రాదు ఎంత మీరు ఆ చక్కటి అభ్యాసం మీరు చేస్తూ ఉంటారో మీ యొక్క మనసు ఆలోచనల ప్రక్రియ మారిపోతూ ఉంటుంది మీకే ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ తర్వాత మీకు చేంజ్ అనిపిస్తుంది నేను ఎలా అయితే ఈ లైఫ్ని జీవిస్తున్నానో ఇది కరెక్ట్ జీవితం అనేది కాదు ఈ జీవితంలో నేను మార్పు అనేది తీసుకొని రావాలి అయితే ఈ రాజయోగ దాంతో మన లోపల ఉన్న అలవాట్లు మన లోపల ఉన్న ఆలోచన ప్రక్రియ ఇవన్నీ ఎలా అయితే మారుతూ ఉంటాయో టేస్ట్స్ మారుతుంటాయి మన లోపల ఉన్న హ్యాబిట్స్ మారుతూ ఉంటాయి ఎలా అయితే ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉంటుందో మన బాడీ ఫిజికల్ బాడీలో ఉన్న ఆర తేజస్సు అనేది మారుతూ ఉంటుంది ఎందుకంటే మన ఆలోచనలే మన శరీరంని నిర్మాణం చేస్తుంది మన శరీరం యొక్క సెల్స్ యొక్క నిర్మాణం అనేది అవుతుంది సో ఇలా మీరు ట్వంటీ వన్ డేస్ కనుక స్టార్ట్ చేసి అలానే సిక్స్ మంత్స్ మీరు చేస్తున్నారనుకోండి ఏ జబ్బైనా మీరు సిక్స్ మంత్స్లో కంప్లీట్ క్యూర్ చేసుకోవచ్చు ఈవెన్ క్యాన్సర్స్ లాంటి జబ్బులని కూడా యోగ సాధనతో సంపూర్ణంగా మీరు నివారణ చేయవచ్చు ఎందుకంటే మన బాడీలో ఎన్నో రకరకాల సెల్స్ అనేది ఉన్నాయి ఎన్ని సెల్స్ ఉన్నాయంటే ఇప్పుడు ఎలా ఎగ్జాంపుల్ ఆర్బీసీస్ ఎర్ర రక్త కణాలు డబ్ల్యూబిసిస్ తెల్ల రక్త కణాలు అలానే నెఫ్రాన్స్ అంటే కిడ్నీస్లో ఉండే సెల్స్ని నెఫ్రాన్స్ అంటారు బ్రెయిన్లో ఉన్న సెల్స్ని న్యూరాన్స్ అంటారు అలానే బాడీ లోపల రకరకాల సెల్స్ ఎన్నో ఉన్నాయి అయితే ప్రతి సెల్కి తన యొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది అలానే స్కిన్ పైన ఉన్న సెల్స్ స్కిన్ సెల్స్ సపరేట్ ఉంటాయి దానికి కూడా లైఫ్ స్పాన్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ డే అయితే స్కిన్ సెల్స్ వన్ డేలో అది చచ్చి అంటే అంటే ఎవ్రీడే మన స్కిన్ కొత్తగా ఎవ్రీడే మన స్కిన్ కొత్తగా నిర్మాణం అవుతుంది పాత సెల్స్ అంతా కూడా చచ్చిపోతూ ఉంటాయి లేయర్ లేయర్ క్లీన్ చేస్తుంది స్నానం చేసినప్పుడు మనం మొత్తం పై లేయర్ అంతా క్లీన్ అవుతూ ఒక్కొక్కసారి మనం సరిగ్గా చేయలేదనుకోండి అక్కడ చేతులలో లేకపోతే ఎక్కడైతే బెండ్స్ ఉంటాయో అక్కడ మనము చూస్తాం కొంచెం చెత్త చెదారం ఉన్నట్టు అదంతా డెడ్ సెల్స్ డెడ్ సెల్స్ అంతా కూడా అక్కడికి చేరిపోతుందన్నమాట అయితే ఎవ్రీడే మన స్కిన్ అనేది చేంజ్ అవుతుంది అలానే ఎర్ర రక్త కణాలు వన్ ట్వంటీ డేస్ దాని లైఫ్ స్పాన్ నూట ఇరవై రోజులు ఎర్ర రక్త కణాలు నూట ఇరవై రోజులు అంటే ఎన్ని నెలలు నాలుగు నెలలు అంటే నాలుగు నెలలలో మన యొక్క బాడీలో ఉన్న బ్లడ్ సెల్స్ కొత్తవైపోతాయి అలానే డబ్ల్యూబీసీస్ తెల్ల రక్త కణాలు ముప్పై రోజులు అలా వన్ మంత్లో అవి చే అంటే మొత్తానికి బాడీ అంతా మనది ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో న్యూ బాడీ కొత్త బాడీ అనేది నిర్మాణం అవుతుందన్నమాట మరి కొత్త బాడీ నిర్మాణం అవుతున్నప్పుడు మన ఆలోచనల ప్రక్రియ ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో ఆలోచన క్రియతో ఏమవుతుంది మన సెల్స్ అన్నీ కూడా కొత్తగా కావడం స్టార్ట్ అయిపోతాయి మన సెల్స్ ఎప్పుడైతే కొత్తగా కావడం స్టార్ట్ అయిపోతుందో అప్పుడు మొత్తము బాడీయే చేంజ్ అయిపోతుంది ఏ డిసీజ్ని కూడా మీరు క్యూర్ చేయగలుగుతారు ఇన్క్యూరబుల్ అనేది ఏది లేనే లేదు చాలామంది ఏమంటారు క్యాన్సర్స్ ఆర్ ఇన్క్యూరబుల్ ఇన్క్యూరబుల్ అంటే ఇక్కడ ఏం చెప్తాము ఇన్క్యూరబుల్ కాదు ఇన్క్యూరబుల్ ఇన్ అంటే లోపల నుండి మీరు క్యూర్ చేసుకోవచ్చు లోపల నుండి మీరు రుగ్మతలు కూడా దూరము చేసుకోవచ్చు అది ఇన్క్యూరబుల్ సో ఈ యొక్క మెడిటేషన్ యొక్క సాధనతో తొమ్మిది పాయింట్స్ ఏదైతే మనం తెలుసుకున్నామో దీన్ని మనం ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకున్నట్లయితే మన సంపూర్ణ ఆరోగ్యం ఉందా లేదా వితౌట్ టెస్ట్ ఇవి మనకి అర్థమవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో ఎమోషన్స్ గురించి మరియు ఆహారం గురించి మనము తెలుసుకుందాము ఓం శాంతి